లైంగిక వేధింపుల ఆరోపణలపై హైదరాబాద్ నాసింగి పిఎస్లో యూట్యూబర్ హర్షసాయిపై కేసు నమోదు చేశారు పోలీసులు. హర్షసాయి హీరోగా నిర్మిస్తున్న మెగా సినిమాకి బాధితురాలు ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తోందన్నారు లాయర్ నాగూర్ బాబు. 2022లో ఒక సాంగ్ కోసం బాధితురాలు మొదటిసారి హర్షసాయిని కలిశారని చెప్పారు. ఆ సమయంలో తనకు మంచి ఫేమ్ ఉంది, తన స్టోరీని సినిమాగా తీస్తే పెద్ద సక్సెస్ అవుతుందని హర్షసాయి నమ్మించాడన్నారు. దీంతో బాధితురాలు మెగా మూవీ స్టార్ట్ చేసిందని చెప్పారు. ఆమెను విల్లాకు పిలిపించి మత్తుమందిచ్చి హర్షసాయి లైంగిక దాడికి పాల్పడ్డాడంటున్న న్యాయవాది నాగూర్ బాబుతో రత్నకుమార్ ఫేస్ టు ఫేస్. యూట్యూబర్ హర్షసాయి తనని మోసం చేశాడంటూ బాధితురాలు ఇప్పటికే ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలోనే 376తో పాటు పలు సెక్షన్ల కింద యూట్యూబర్ హర్షసాయి మీద నర్సింగ్ పోలీసులు కేసు నమోదు చేశారు. అసలు ఇంతకీ ఏమని ఫిర్యాదు చేయడం జరిగింది, అతను చేసినటువంటి మోసాలేంటి, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో బాధితురాల తరపు న్యాయవాది ఉన్నారు. సార్, ఏమని ఫిర్యాదు చేశారు, అసలు ఏం చెప్తున్నారు పోలీసులు? హర్షసాయి అనే వ్యక్తి పైన శ్రీ పిక్చర్స్ అధినేత మెగా మూవీ ప్రొడ్యూసర్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్లో చాలా క్లియర్గా ఆమె సెక్షువల్ హెరాస్మెంట్కి ఎలా గురయింది, అతను ఎలా వీడియోస్ రికార్డు చేశాడు, అవి రికార్డ్ చేసి ఎలా బ్లాక్మెయిల్ చేశాడు అని ఇప్పుడే కొన్ని సీసీటీవీ ఫుటేజెస్ కూడా బయటకు వచ్చినాయి, మనం చూస్తూ ఉన్నాము. దీనికి సంబంధించి నిన్న నార్సింగ్ పోలీస్ స్టేషన్లో సుమారు ఒక 5 గంటల పాటు అక్కడే ఉండి అన్నీ సబ్మిట్ చేసి అన్ని నివేదికలు సమర్పించడం జరిగింది. దానికి సంబంధించి అరెస్టైపోయినటువంటి 376 సెక్షన్స్ కింద పోలీసులు విచారించి కేసు నమోదు చేశారు. ఎలా సార్ వీళ్ళిద్దరికి పరిచయం అనేది ఎలా ఏర్పడింది, అమ్మాయిని మోసం చేయడానికి సంబంధించి అసలు ఏంటి? హర్షసాయితో ఒక సాంగ్ చేయాలనే ఉద్దేశంతో 2022లో వీళ్ళు అప్రోచ్ అవ్వడం జరిగింది ప్రొడ్యూసర్సు. అతని దగ్గర నా దగ్గర ఒక స్టోరీ లైన్ ఉంది, ఆ లైన్ డెవలప్ చేస్తే కొన్ని 100 కోట్ల రూపాయలకి నాకున్న ఫేమ్ తోటి కొన్ని 100 కోట్ల రూపాయలు సంపాదించవచ్చు అని ప్రపోజల్ అతను పెట్టాడు. మీ దగ్గర డబ్బు ఉంది, నా దగ్గర ఫేమ్ ఉంది, ఈ రెండు మెర్చ్ చేస్తే మనం కొన్ని 100 కోట్లు సంపాదించాలనే ఆలోచన అతను క్రియేట్ చేయడంతో వీళ్ళు ఇంట్రెస్ట్ తోటి ఆ సినిమా మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టడం జరిగింది. అదే క్రమంలో నేను ఇక్కడ స్టే చేయడానికి నాకు ఒక విల్లా కావాలని అతను అడిగాడు. వాళ్ళు విల్లా తీసిచ్చారు. ఆ విల్లాకి తనని స్క్రిప్ట్ డిస్కషన్ కోసం రమ్మని చెప్పాడు. అలా వెళ్ళిన సందర్భంలో తను ఇంటాక్సికేషన్ స్టేజ్, అంటే తనకి మత్తు పదార్థాలు వంటివి ఇచ్చి ఆ ఇంటాక్సికేషన్ స్టేజ్లో కొన్ని వీడియోలు రికార్డ్ చేసి మనకి ఫుటేజ్లో క్లియర్గా తెలుస్తుంది, అవి చూపించడం, నిన్ను అతన్ని బ్లాక్మెయిల్ చేయడం తెలుస్తుంది. వెరీ నెక్స్ట్ డే ఎప్పుడైతే తను లీగల్గా ప్రొసీడ్ అవ్వాలని అనుకుందో ఇమీడియట్గా తన ఫాదర్తో కాల్లో మాట్లాడించడం జరిగింది. ఆ కాల్లో క్లియర్గా ఏంటంటే అతను, మీరిద్దరు ఒక మంచి సెలబ్రిటీసు, మీకు మంచి ఫ్యూచర్ ఉంది, మీరు పెళ్లి చేసుకోండి అనేటువంటి వాళ్ళ ప్రపోజల్ని వాళ్ళ నాన్న ఒక ఫాల్స్ ప్రపోజల్ పెట్టడం జరిగింది. అప్పటి నుంచి హర్షసాయి ఎప్పుడూ తన్ని ప్రేమిస్తున్నట్టు నటిస్తున్నట్టు ఎప్పుడూ ఉంటూ ఉండేవాడు. కానీ ఒక అప్పటికి షూట్ ఇంకా కొంత భాగం మాత్రమే జరిగింది, టీజర్ కూడా రిలీజ్ అవ్వలేదు. తనకు నమ్మకాన్ని కలిగించాడు, ఆ నమ్మకంతో తను నన్ను పెళ్లి చేసుకుంటాడు కదా అనే భావంతో క్లియర్గా చాలా ఫ్రెండ్లీగా ఫ్రీగా ఉండడం మొదలుపెట్టింది. టీజర్ ఎప్పుడైతే రిలీజ్ అయ్యి 10 మిలియన్ అంటే పాన్ ఇండియా రేంజ్లో, మీరు చూసింది టీజర్ పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ అయింది, మనకి చాలా పెద్ద రీచ్ వచ్చింది. ఆ సందర్భంలో దీని మీద కొన్ని 100 కోట్లు వస్తాయన్నటువంటి భావంతో కాపీ రైట్స్ ఇవ్వండి అని అడగడం జరిగింది. ఆ కాపీ రైట్స్ విషయం దగ్గర తను ఎప్పుడైతే ఇవ్వనందో రిపీటెడ్గా తను నన్ను పెళ్లి చేసుకో ఇలాంటి మా వాయిస్ని కొన్ని తను రికార్డు ఇంటెన్షనల్గా రికార్డ్ చేసి తనకు ఎవిడెన్సెస్గా పెట్టుకోవడం జరిగింది. ఆ రికార్డెడ్ కూడా అతను యూట్యూబర్ కాబట్టి ఎడిటింగ్ స్కిల్స్ ఉన్నాయి కాబట్టి అక్కడిది ఇక్కడిది మెర్జ్ చేసి ఆ రికార్డెడ్స్ నేను రిలీజ్ చేస్తాను అని చిన్న చిన్న ఇన్ఫ్లుయెన్సర్స్ని వాళ్ళందరినీ పిలిచి బ్లాక్మెయిల్ చేయడం బెదిరించడం కూడా జరిగింది. ఈ లైంగిక దాడికి సంబంధించి క్లియర్ ఎవిడెన్సెస్ కానీ అండ్ క్లియర్ రిపోర్ట్ కానీ పోలీసుల వారికి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అంటే కేవలం హర్షసాయి మీద నమోదైందా కేసు, లేకపోతే వేరొక యూట్యూబర్ మీద కూడా కేసు నమోదైనటువంటి వార్తలు వస్తున్నాయి, అవి ఎంతవరకు వాస్తవం, ఏ రకమైనటువంటి కేసు? హర్షసాయి అండ్ అదర్స్ అంటే ఆ వీడియోస్ని, ఆ కాల్ రికార్డింగ్స్ కానీ వీడియోస్ కానీ తన ప్రైవసీకి భంగం కలిగిస్తూ ఎవరెవరినైతే తను పిలిపించుకొని వినిపించి స్ప్రెడ్ చేయమని చెప్పాడో, ఎవరైతే స్ప్రెడ్ చేస్తున్నారో వాళ్ళ మీద కూడా కేసులు బుక్ చేయాలని మేము డీటెయిల్స్ ఇచ్చాము. అవన్నీ మీకు ఎఫ్ఐఆర్ కాపీ బయటకు రాగానే మీకు వచ్చేసేస్తాం. అంటే బాయుతురాల తరపున వర్షను మీరు ఇలా వినిపిస్తుంటే, ఒకవైపు కొద్దిసేపటి క్రితమే హర్షసాయి కూడా రియాక్ట్ అవ్వడం జరిగింది, కేవలం తనను దాదాపు ఆ డబ్బులు డిమాండ్ చేయడంలో భాగంగానే డబ్బులు డిమాండ్ చేశారు తనల్ని, ఇది ఎక్స్ట్రార్షను అందులో భాగంగానే తప్ప ఇందులో ఎటువంటి వాస్తవం లేదంటూ కూడా తను ఒక పోస్ట్ని కూడా రిలీజ్ చేయడం జరిగింది, ఏం చెప్తారు? హర్షసాయి అనే వ్యక్తి, ఇక్కడ మీరు ఒక విషయం ఆలోచించండి, ఇక్కడ ఇన్వెస్టర్స్ ఎవరు? ప్రొడ్యూసర్స్. హర్షసాయి మీద ఎవరు పెట్టుబడి పెడుతున్నారు? ప్రొడ్యూసర్స్ పెడుతున్నారు. సో హర్షసాయి సినిమా సక్సెస్ అయితే ఎవరికి లాభం? ప్రొడ్యూసర్స్కి లాభం.
అతనికి ఓన్లీ ఫస్ట్ మూవీ, కానీ అది పెద్ద రేంజ్కి వెళ్తుందని ఒక కుట్రపూర్వకంగా దాన్ని తీసుకోవాలనే ఉద్దేశంతో తను రికార్డు ఇంటెన్షనల్గా రికార్డు చేసిన కాల్స్ని బేస్ చేసుకొని ఈ కేసు నిలబడుతుందని మేము అనుకోవడం లేదు. డెఫినెట్గా మా దగ్గర ఇంకా కాంక్రీట్ ఎవిడెన్సెస్ ఉన్నాయి, అవన్నీ సబ్మిట్ చేస్తాం. వీటన్నిటికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ను తమ పోలీసులకు కూడా సబ్మిట్ చేస్తున్నామంటూ కూడా న్యాయవాది తెలియజేస్తున్నారు. కెమెరా పర్సన్ సిద్దిక్తో రత్నకుమార్, హైదరాబాద్.